హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిన్స్ పరంగా ఏంటి అప్డేట్ అనేది అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరంగా ఏంటి అప్డేట్ అనేది ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ ప్రిలిన్స్ పరంగా ఏంటి అని చూసుకుంటే మీరు ఆల్రెడీ ఐబీపీఎస్ఆర్ఆర్బి పీఓకి సంబంధించి అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ అయింది సో దానికి సంబంధించింది ఏంటి అప్డేట్ అని చూస్తే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ అప్డేట్ అనేది చూసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది ఓకే సో దీనికి ప్రిలిన్స్ పరంగా మనకి రెండు సెక్షన్లు ఉంటాయి లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంట్ ఈచ్ సెక్షన్కి ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మీరు అప్డేట్ ఏంటి అని చూసుకుంటే సెక్షనల్ టైం అనేది ఇంట్రడ్యూస్ చేశారు లాజికల్ రీజనింగ్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే క్వాంట్కి వచ్చే ట్వంటీ మినిట్స్ అల్క్యులేట్ చేశారు అంటే కాంపోజిట్ టైం ఏం మార్పు రాలేదు బట్ సెక్షనల్ టైం మాత్రం మారింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్లో మాత్రమే మీరు లాజికల్ రీజనింగ్ పెట్టాలి తర్వాత ట్వంటీ మినిట్స్ క్వాంటమ్ అటెంప్ చేసే ఉంటుంది ఓకే సో అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరంగా వస్తే ఇక్కడ మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఇది చర్చల్లో మాత్రమే జరుగుతున్నాయండి అథెంటిసిటీ ఏమి రాలేదు అఫీషియల్ సైట్లో రాలేదు మాకున్న సోర్సులు యూస్ చేసుకుంటే ఇంతవరకు వేకెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది అందుకని మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము టెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే దీ ఇది అఫీషియల్గా రాలేదు ముందే క్లియర్గా చెప్తున్నా దీనికి సంబంధించిన అఫీషియల్గా సైట్లో వచ్చిన తర్వాత మీకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిందంతా ఇస్తాము ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్టీపీసీ అండ్ ఐ అలాగే ఐ ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించింది ఆఫీస్ అసిస్టెంట్కైనా పీఓకైనా ఒకటే సెక్షనల్ టైమింగ్ అండి దానిలో ఏం మార్పు అలాగే మెయిన్స్ పరంగా చూసుకుంటే మరి మెయిన్స్కి ఏంటి అని చూస్తే మెయిన్స్కి అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా ఏం సైట్లో ఏం పెట్టలేదు జస్ట్ ప్రిలిమ్స్ పరంగా మాత్రమే చెప్పారు మెయిన్స్కి ఏమన్నా సెక్షనల్ టైమింగ్ ఇస్తే అప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ మేము మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్